ఒకటోసారి వచ్చిన కరోనా భయపెట్టింది, భయం తేరగొట్టిపోయింది. ఇక గింతే కదా అని దేశం పబ్లిక్ అందరు నిమ్మలమయ్యే లోపట రెండో వేవ్ విరుచుకుపడ్డది. లక్షలకు లక్షలు కేసులు, వేలకు వేలు సావులతోని వణికిచ్చింది. ఇది ఇక కొన్ని రోజుల పోతుంది అని చెప్తున్నారు. అది కొద్దిగా సంబరమయ్యే సంగతే కానీ మూడోసారి వచ్చే కరోనా మాత్రం ముమ్మిరిగొచ్చి ముంచిపోతుంది అని చెప్తున్నారు. మరి దాని నుంచి మనలను మనం ఎట్లా కాపాడుకుంటామో ఏందో గాని, ఈ ఢిల్లీలా కరోనా ముచ్చట మీద ఏదో పంచాయతీ మోపైందట. చూసేద్దాం పారి. ఢిల్లీలా లొల్లి మొదలైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి మూడో వేవ్ గురించి మాట్లాడిన మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. సింగపూర్ దేశంలోన కరోనా వైరస్ రకం మస్తు డేంజర్ గా ఉన్నది. దాన్ని మన దేశంలోకి రాణిస్తే మన దేశంలో పిల్లలకు మస్తు ప్రమాదం. సింగపూర్ లో ఎక్కువ పిల్లలే దావకాండ్ల పడుతున్నారు. కాబట్టి సింగపూర్ కెళ్లి విమానాలు మన దేశం రాకుండా ఆపాలే అని రాసుకొచ్చిండు. సార్ ఉద్దేశం మంచిదే కావచ్చు గాని సింగపూర్ రకం అని పేరు పెట్టే వరకు బగ్గుమంటున్నారు సింగపూర్ వాళ్ళు. అసలు మా దేశం రకం లేనేలేదు, రాజకీయ నాయకులు మాట్లాడే ముంగట నిజం తెలుసుకోవాలి అని సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి రివర్స్ ట్వీటిండు. ఇంతేకాదు, మన విదేశాంగ శాఖను చూసుకునే ఆఫీసర్లను పిలుచుకొని ఇంకోసారి మా దేశం పేరు తీయొద్దని గట్టిగా చెప్పిర్రట. అట్లనే మన దేశంలో ఉన్న సింగపూర్ ఎంబసోళ్ళు, అది సింగపూర్ వేరియంట్ కాదు, అది B1617.2 అనే వైరస్ అది అని చెప్పింది. అందుకనే మన విదేశాంగ మంత్రి జైశంకర్ సార్ కూడా కేజ్రీవాల్ సార్ ను తప్పు పట్టిండు. ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రిగా ఉండు గాని దేశం గురించి ఎట్లా మాట్లాడుతావు? తప్పు, సింగపూరు మన దోస్తు దేశం అని చెప్పుకొచ్చిండ్రు. అంటే చూడుర్రి, వాళ్ళ దేశం భద్రం కావద్దని ఎంత గట్టిగా తిప్పల పడుతున్నారు. ఏదైతేంది, ఇక్కడ ఏ దేశం పేరుంటేంది గాని, పిల్లల ప్రాణాలు తీసే డేంజర్ వైరస్ ను జనములకు పోకుండా కాపాడుకోవాలి కదా.